కులాల శాతాన్ని 19.08% వెనుకబడిన కులాల కొరకు 34% దామాషా ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ను పాటిస్తూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. రాష్ట్రంలో నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేశంలో ప్రప్రమాదంగా ప్రమాదవశాత్తు ఎవరైనా యాక్సిడెంట్ జరిగితే సకాలంలో యాక్సిడెంట్లో జరిగిన వారిని హాస్పిటల్కి తీసుకెళ్లే సమయం లేకపోవటం వల్ల మరణాలు సంభవించేదాన్ని అరికట్టాలని చెప్పని, ఏదన్నా ప్రమాదం జరిగినా 20 నిమిషాల లోపు అంబులెన్స్ పంపించి ఆ ప్రమాదంలో గాయపడిన వారిని హాస్పిటల్కి చేర్చడం ద్వారా ప్రాణాన్ని నిలపచ్చు అనే ఒక ఆలోచనతో 108 సర్వీసుని, అంబులెన్స్ సర్వీసుని నాడు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెడితే గత 5 సంవత్సరాల్లో చూసాం ఈ 108 అంబులెన్స్లన్నీ కూడా మూలనబడి టైర్లు లేక, టైర్లలో గాలి లేక, చక్రాలు లేక, ఇంజిన్లో ఆయిల్ లేక, లేదా బండి కాలం తీరిపోయి తగలబడిపోవటం, జీతాలు లేక సమ్మెల్లోకి వెళ్ళటం డ్రైవర్లు, ఇలాంటి అనేక ఎంతోమంది ప్రాణాలను నిలపాల్సినటువంటి 108 వాహనాలకి అష్ట కష్టాలు ఎదురు చేసినటువంటి పాలనలో మనం చూసాం. దాని కొరకే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనని తద్వారా వేలాది మందిని ప్రాణాలను నిలుపుదల చేయడం కోసం 412 కొత్త సరికొత్త 108 వాహనాలని మార్చి 31, 2020 లోపు కొనుగోలు చేయడం కోసం 71,48,00,000 నిధులను కేటాయిస్తూ ఆ కొనుగోలుకు అనుమతిని మంజూరు చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఆరోగ్య పరీక్షలు నిర్వహించేటువంటి 104 వాహనాలను కొనుగోలు కొరకు 656,104 వాహనాల కొరకు 60,51,00,000 మార్చి 31 లోపు 2020 656 వాహనాలని కొనుగోలు చేయడం కోసం 60,50,00,000 రూపాయలతో అనుమతి ఇవ్వడం జరిగింది. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు విధానానికి ఒక కొత్త విధానాన్ని ఆమోదించడం జరిగింది. రాష్ట్రంలో 191 మార్కెట్ యార్డుల్ని శాశ్వత కొనుగోలు కేంద్రాలుగాను, అలాగే 150 ఉప మార్కెట్ యార్డుల్ని శాశ్వత కొనుగోలు కేంద్రాలు, అంటే వెరసి 341 శాశ్వత కొనుగోలు కేంద్రాలని నడపాలని చెప్పని, కేవలం కోతల సమయంలోనో వ్యవసాయ ఉత్పత్తులను పంటకు వచ్చే సమయంలోనే కాకుండా 365 రోజులు కూడా ఈ 341 శాశ్వత కొనుగోలు కేంద్రాలు తెరిచి ఉండేలాగా ఏర్పాటు కొరకు మంత్రిమండలి తీర్మానం చేయటమే కాకుండా కనీస మద్దతు ధర ప్రకటించనటువంటి, అంటే కనీస మద్దతు ధరకి నోచుకోనటువంటి పసుపు, మిర్చి, ఉల్లి, చిరుధాన్య పంటలు ఈరోజు ఉన్నాయి, వాటి కొరకు మద్దతు ధర ప్రతి సంవత్సరం కూడా మద్దతు ధరని ముందే ప్రకటించి పసుపుకు కానీ, మిర్చికి కానీ, ఉల్లుకు కానీ, ఉల్లికి కానీ, చిరుధాన్యాలకు కానీ మద్దతు ధరని ముందే ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయటానికి కూడా ఈ కొత్త వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు విధానం ద్వారా అవకాశం, రైతుకు మేలు జరుగుతుందనేది, దాని కొరకు ఏర్పాటు కొరకు కూడా
రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. అలాగే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థకు కృష్ణా జిల్లా సూరంపల్లి గ్రామం గన్నవరం మండలం ప్రదేశంలో 6 ఎకరాల 4 సెంట్లను ఆర్ఎస్ నెంబర్ 377/3లో అక్కడ 43 లక్షల రూపాయల మార్కెట్ వాల్యూ ఉన్నప్పటికీ ఎకరా 1 లక్ష రూపాయలతో చప్పున వారికి ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థ కేటాయిస్తూ తీర్మానం చేయడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ కడప జిల్లాలో రాయచోటి గ్రామంలో 4 ఎకరాలను రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు భూ బదలాయింపు చేస్తూ కూడా మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. మచిలీపట్నం పోర్ట్ నిర్మాణానికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయటానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి రైట్స్ నిర్మాణ సంస్థకు బాధ్యతలను అప్పగిస్తూ ఇన్క్యాప్ సిఎండి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రాటిఫై చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. అలాగే మచిలీపట్నం పోర్ట్ నిర్మాణం కొరకు ప్రభుత్వమే నిర్మాణం చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా మచిలీపట్నం పోర్టు నిర్మాణం చేయుటకు కొరకు స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు కొరకు కూడా ఇన్క్యాప్ సిఎండి గారికి అనుమతిని మంజూరు చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అడ్డంకిగా ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టు సముద్ర ముఖ పరిధిని కుదిస్తూ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. సముద్ర ముఖ పరిధిని కుదించడం ద్వారా ఇప్పటి వరకు రామాయపట్నం పోర్టుకి అడ్డంకిగా ఉన్నటువంటి ఈ కేటాయింపు పాత రోజుల్లో ఇచ్చినటువంటి జీవో అడ్డంకిగా ఉన్న దృష్ట్యా దీన్ని కుదించడం వల్ల రామాయపట్నం పోర్టు నిర్మాణానికి ఉన్నటువంటి అడ్డంకి తొలగుతున్నందుకు తద్వారా దాని ఏర్పాటు కోసం రామాయపట్నం పోర్టు నిర్మాణానికి ఇదొక ముందడుగ్గా భావిస్తూ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టులో చోటు చేసుకున్నటువంటి అవినీతి కుంభకోణాలను పరిశీలనకు ఏర్పాటు చేయబడినటువంటి మంత్రివర్గ ఉపసంఘం నివేదికను సమర్పించడం జరిగింది. మంత్రిమండలి ఉపసంఘం వారి నివేదికలో ప్రాథమికంగా చాలా తప్పులు కనబడుతున్నాయి. నైతిక విలువలు దిగజార్చే విధంగా అనైతికంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి అత్యంత చేరువుగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు చేసినటువంటి తప్పులు వారు కనుగొనడం జరిగింది. దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయుట కొరకు న్యాయ నిపుణుల సలహా తీసుకుని వారి సలహా మేరకు సమగ్రమైనటువంటి దర్యాప్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీరి ఈ మంత్రిమండలి ఉపసంఘం ఇచ్చినటువంటి నివేదికలో సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి గారికి వాటాలు ఉన్నటువంటి ఒక కంపెనీ 7 జూలై కొన్న రిజిస్ట్రేషన్ స్టాంపులతో సహా ఏ తారీఖున ఏ స్టాంపు ఏ రిజిస్ట్రేషన్ నంబర్ ప్రకారం కొనుగోలు చేసింది, అలా శాసనసభ్యులు కానీ మంత్రివర్గ సభ్యులు కానీ మంత్రివర్గ కుటుంబ సభ్యులు కానీ
అప్పటి మంత్రిమండలిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క కుటుంబ సభ్యులు కానీ ఎవరెవరు ఏ తారీఖున, అంటే డిసెంబర్ 31 రాజధాని ప్రకటిస్తే, డిసెంబర్ 31 రాజధాని ప్రకటన కంటే ముందు ఎవరెవరైతే కొన్నారో, గడిచిన 3-4 మాసాలుగా బాగా భోజనం చేసినటువంటి కోడి ఇంటి చూరు పెక్కి బాగా అరుపులు అరిచినట్టుగా చాలామంది పెద్దలు, వాహిని వారి పెద్ద మనుషులు, ఇందులో భూములు కొన్నవారు కానీ, వారి కుటుంబ సభ్యులు చేత కొన్నవారు కానీ, వారి కారు డ్రైవర్ల చేత, తెల్ల కార్డు ఉన్నటువంటి వారి ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తుల ద్వారా ఆస్తులు కొన్నటువంటి వారు కానీ, దమ్ము ఉంటే ఈ ప్రభుత్వానికి మమ్మల్ని అజ్జేయి, లోపలేయి, జైల్లో అని మాట్లాడుతున్నారు. పాపం పండే రోజు వచ్చినప్పుడు ఎవరి పాప కూడా దాక్కునే పరిస్థితి ఉండదు, ఎవరిది దాచిపెట్టే పరిస్థితులు ఉండదు. ఇవన్నీ ప్రాథమికంగా ఇవన్నీ గుర్తించడం జరిగింది. దానికోసం న్యాయ నిపుణుల సలహా మేరకు అది లోకాయుక్తకి ఇవ్వటమా లేదా సిబిఐకి ఇవ్వటమా, సిబిసిఐడికి ఇవ్వటమా, ఏ సంస్థతో చేస్తే సమగ్రంగా ఇది అప్రాప్రియేట్గా ఉంటుందనేది న్యాయ నిపుణుల సలహా తీసుకుని తప్పకుండా వారి కోరికని, ఏదైతే పెద్దలు చాలామంది కోరుకుంటున్నారో తప్పకుండా వారి కోరికను నెరవేరుస్తామని చెప్పిన కూడా మీ ద్వారా వారందరికీ తెలియజేస్తూ, 2014 నాకు నేను మాకంటే పెద్ద చదువు సంజ్ఞలు ఉండవు మీరంతా, అంటే రాజధాని ఎప్పుడు ప్రకటించారు, నాదొక్క మాట్లాడండి సార్, రాజధాని ఎప్పుడు ప్రకటించారు సార్, మీరు కాదు సార్, 2014 కదా, మరి ఏ సంవత్సరం అంటే ఎట్లా అంటే అలాగా సార్, ఇప్పుడు మీరేమో పంచాంగాన్ని అవపోసం పడినటువంటి పండితులు, నన్ను ముహూర్తం అడితే నాలాంటి వాడిని, అంటే అదే ముహూర్తం అంటే అన్నీ తెలిసిన వాళ్ళు నన్ను అడిగితే ఎట్లా అనేది దానికోసం, అదే కదా చెప్పేది, ఏ డిసెంబర్ అంటే దానికి చెప్తాను, చేస్తున్నాను సార్. సార్ ఇది తప్పకుండా మీరందరూ ఉత్సుకతో ఎదురు చూస్తున్నటువంటి అంశం, తప్పకుండా మాట్లాడతాను, అదేం దాచేదేం కాదు, అది తప్పకుండా ఇవాళ ఇంత హౌస్ఫుల్గా ఈ సభ మనకి ఈ అంటే ఈ హాల్ సరిపోనంతగా ఉందంటే దాని అర్థం, దాని గురించి అది దాచేది కాదు, తప్పకుండా మాట్లాడతాను. ఏదైతే రాష్ట్ర అభివృద్ధి మరియు సమగ్రమైనటువంటి రాష్ట్ర అభివృద్ధి, అలాగే రాజధాని నిర్మాణం అంశాలను పరిశీలన కొరకు, అధ్యయనం కొరకు ఏర్పాటు చేసినటువంటి జిఎన్ రావు కమిటీ రిపోర్ట్ని మంత్రిమండలికి ప్రభుత్వం మంత్రిమండలి ముందు పెట్టడం జరిగింది. జిఎన్ రావు గారి కమిటీలో వారు రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి అయితే, వారితో పాటుగా అర్బన్ డెవలప్మెంట్లోను, నగరీకరణలోను, మాస్టర్ ప్లాన్ తయారు చేయడంలో కానీ, నగరాలను రూపొందించడంలో కానీ నిష్ణాతులైనటువంటి నిపుణుల్ని వారి కమిటీలో సభ్యులుగా ఏర్పాటు చేసి అధ్యయనం కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. వారి రిపోర్టును క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి, అలాగే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చే
మరొక సమగ్రమైనటువంటి నివేదికను అధ్యయనం చేసి ఇవ్వమని చెప్పి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి కంపెనీలో ఒకటైనటువంటి బోస్టన్ కన్సల్టెంట్ గ్రూప్ వారి రిపోర్ట్ ఇంకా ప్రభుత్వానికి అందవలసి ఉంది. ఆ రెండు రిపోర్ట్లు, ఇది జిఎన్ రావు గారి కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని, అలాగే బీసీజీ గ్రూప్ ఈ రెండు అధ్యయన కమిటీలు ఇచ్చినటువంటి రిపోర్ట్లన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చే ఏర్పాటు చేయబడినటువంటి ఒక హై లెవెల్ కమిటీ ఈ రెండు రిపోర్ట్లని కూడా సమగ్రంగా స్థూలంగా సంకలనంగా అధ్యయనం చేసి రిపోర్ట్ను సబ్మిట్ చేయటం కొరకు మార్గదర్శకాన్ని నిర్ణయించుకోవడం జరిగింది మంత్రిమండలి. మంత్రిమండలిలో ఈ కమిటీపై చాలా చర్చలు జరిగినాయి. ప్రధానంగా ఏదైతే 2015 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఒక ఊహాజనితమైనటువంటి ఒక కళల రాజధాని నిర్మాణం చేయాలని చెప్పని ఏర్పాటు చేసుకుని నిర్ణయం తీసుకుని ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.